గన్ని కేర్ ఇవేం చేసుకో అన్న బిసమ్మకం మరి శ్రావణ మాసం స్టార్ట్ ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది పొద్దుగా లేచి తానం చేసి గుడి కోడు ఉంటది అందుకనే తానం చేసినవా చేయలేదా అని అడిగిన అడుగుడు కూడా వద్దా నవ్వుకుంటారంట ఇక నువ్వు బంగారు తల్లి కదా అని ఇట్లా అంట ఇగో అను నేను చెప్తాను అను చెప్తానే అను వస్తున్నా రైట్ అను తగాని చెప్తా ఇగో మరి నువ్వు నన్ను ఏమనద్దు ఇగో మరి నువ్వు నన్ను ఏమనద్దు ఆయన బంగారు తల్లి కదా ఏమన్నా చెప్పు అదే డైలాగు యాక్షన్ నేను పొద్దంతా పని చేసుకొచ్చి నీకు ఇచ్చి నువ్వు దాచిపెట్టమంటే మంచి ఇకమతులు పడుతున్నా కానీ ఇంత పిసినారుతానని ఎందుకు చెప్తాను నా పైసలు నాకు ఇవ్వడానికి ఇంత పిసినారుతానని చెప్తాను ఒక్క పైస రూపాయలు అట్లా డైలాగ్ ఉంది గట్టెట్లంటవే మనిషి అన్నప్పుడు ఎన్నో అవసరాలు ఉంటాయి ఉంటాయా అత్తయ్యమ్మా అసలు అయితే దీన్ని నూట యాభై కమ్మాలే నీకు వందకే అమ్ముతాను అని అన్నాడు అట్లా చెప్పాలి మస్తుంది చెప్తాను నీ దగ్గర వెళ్తుంది చెప్పు కళ్ళు మూసి మరి పోతా ఎందుకు అది నీకు నవ్వుతుంది అందుకే పోతుంది అరే చెయ్యి కూర్చున్నా రెండు సార్లు కొంచెం ఉన్నాయని నవ్వుకుంటాను పొద్దంతా నేను పొద్దంతా పని చేసుకొచ్చి నా పిల్లం పైసలు దాచిపెడుతుంది దానికి మంచిగా తీసేయి దానికి మంచిగా తీసేయి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి సీరియస్ మేడం యాక్షన్ గిట్లా పైసలు ఓగడగొట్టుకున్నట్టయితే నేను పొద్దంతా పని చేసుకొచ్చి నా పిల్లల దగ్గర పైసలు పెడితే అది మంచిగా ఉంటుంది అనుకుని ఫస్ట్ అబ్బో అబ్బో నీ తెలివి తెల్లారినట్టుందిరా నీ సైకి ఇగో మరి నువ్వు నన్ను ఏమనద్దు ఏమన్నా నువ్వు బంగారు తల్లు కదా చెప్పు సాత్విక సాత్విక లోపల ఏం చేస్తాను వెయిట్రా యాక్షన్ మీ దావతి అన్నం కూర ఏదైనా ఉన్నంతలో చేసుకునే యాక్షన్ చెప్పు డైరెక్ట్ సరే కానీ మనం గిఫ్ట్ పెట్టాలి పైసలు తెచ్చినవా ఒక్క రూపాయి కూడా మీ ఏం చేస్తావో చెయ్యి యాక్షన్ ఏదైనా పొదుపుగా వాడాలి
గట్టి ఎట్లా మాట్లాడతావి మనిషి అన్నప్పుడు ఏదైనా ఉన్నంత అబ్బా ఒక్కసారి పోతాంది ఏదైనా ఉన్నంతలా ఉండాలి ఏదైనా ఉన్నంతల పొదుపు పోతాంది యాక్షన్ ఏదైనా ఉన్నంతల పొదుపు యాక్షన్ అన్న చూడే అన్న నచ్చనే అక్క అన్న నచ్చనే అక్క చెప్పు పంచ్ ఇట్లా ఓకే రోలింగ్ యాక్షన్ ఏంది షవలో పెట్టుకునే మళ్ళా యాక్షన్ యాక్షన్ రొట్టె కాసుకోవడానికి పెంక రోలింగ్ ఓకే రైట్ ఓకే యాక్షన్ మీ ముత్త తచ్చి సుత్తడు యాక్షన్ యాక్షన్ గందికేనే ఉన్నాడు యాక్షన్ గందికేనే ఉన్నాడు యాక్షన్ అవగాడు చూస్తలే యాక్షన్ ఈ నవిత యాక్షన్ ఈ నవిత యాక్షన్ మా అన్న అబ్బ గ్లాస్ ఉన్నాడు యాక్షన్ ఎందుకు తినరా యాక్షన్ యాక్షన్ మా అన్న బస్ స్టాండ్ కాని కొత్త వచ్చి యాక్షన్ ప్లాన్ ఇస్తాం కానీ తీసేదని యాక్షన్ ఇంట్లో అండుకుందామంటే అయ్యో సారీ కజ్జే ఇంట్లో యాక్షన్ అయ్యో మర్చిపోయినా అన్నీ నేను చూసు అయ్యో మర్చిపోయినా అన్నీ నేను చూసు యాక్షన్ ఏంది చికెనా చికెన్ ఒక్క నిమిషం యాక్షన్ ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది పొద్దున శ్రావణ మాసం రోలింగ్ ఇంటి కాడ అండుకుందాం అంటే యాక్షన్ ఇంటి కాడ అండుకుందాం అంటే యాక్షన్ ఏంది చికెనా ఇంట్లో చికెన్ నీసు ఇంట్లో యాక్షన్ శ్రావణ మాసంలో నువ్వు నీసు తినడలేదు నేను నీసు తినుడు గట్లా అంటే ఎట్లనే 5 రోజులల్లో పీకింది అనేదని ఒకటి ఉంటది పీకింది అనేదని ఒకటి ఉంటది ఇగో శ్రావణ మాసం ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇంట్లో అండుకుందామంటే అండరాదు అమ్మని అండుదామని ఏమైనా చేయాలి ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది పొద్దున్న లేచి స్నానం చేయాలి సాయంత్రం గుడికోవాలి తర్వాత సాత్విక్ అక్కయితే మంచి డిజైన్ పెడతాది ఆ స్వప్నకి నీ చేసి చూపించడం ఏందో నీ ప్లాన్ ఏందో వాళ్ళ గలక తెలిసి గలక ఏందో గలక గలక చెప్తావు అట్లా అంటే ఎట్లనే నాకు వారం రోజులలో 5 రోజులు యాక్షన్ శ్రావణ మాసంలో నువ్వు నేను ఇట్లానే ఉండని చెప్పేది ఇప్పుడు యాక్షన్ శ్రావణ మాసంలో నువ్వు నేను నీసు తినుడు నీ అబ్బా పోసు వేస్ట్ యాక్షన్ గట్లా అంటే ఎట్లనే ఇగో ఈ శ్రావణ మాసంలో యాక్షన్ శ్రావణ మాసంలో నువ్వు నీసు తినలేదు ఇంటి కాడ అండుకుందామంటే నాకు అండరాదు అమ్మని అండదామని అని నాకు అక్కడ అత్తలేదు అమ్మని అండమని ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది పొద్దున్న లేచి స్నానం చేసి గుడి కోడుంటది ప్లాన్ ఎత్తో కరెక్టే ఇంట్లో శ్రావణ మాసం అని మనం నీసు తిన్నాం అని తెలిసింది అనుకో మన ఇద్దరిని కుర్చీలో గట్టి కొట్టేస్తారు చీపోయిందిరా ఇంట్లో అండుకుందామంటే నాకు అండరాదు అమ్మని అడమంటామేమో మొత్తం శ్రావణ మాసం నీ ప్లాన్ ఏందో నీ చూపి అట్లా
నీ ప్లాన్ ఏందో నీ చేసి చూపించడందో వాళ్ళ కనుక వెళ్తే వాళ్ళ ఏనైనా తిరిగొచ్చి తానే చేసినా ముద్దు మొక్క కూడా. ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పొద్దున్న లేచి స్నానం చేసి గుడి పోవాలి. అబ్బ తర్వాత పోతాంది బావా, గుడి ఓవర్ ఉంటది, పోవాలి కదా, గుడి ఓవర్ ఉంటది, ఉంటది కానీ తర్వాత పోవాలి. యాక్షన్. ఇక వదిన వేనాక మన ప్లాన్ అమలు పరుచుకోవచ్చే. అయ్యో ఇంకా ప్లాన్ ఏమున్నది, ఇంకా ప్లాన్ ఏమున్నది, సక్కగా తలుపు వేసుకొని సక్కగా తలుపు వేసుకొని అనుకుంది రుడే. అరే ఇంకెట్లా, సరే అరే నేను చూడను, సరే సార్ నాకు చూడకు, నేను చూస్తున్నాను నవ్వుతాంది, నాకు నవ్వుతాంది, సరే సరే పెట్టేసి ఏం చేయము, సారీ కట్ చేయండి. ఏం చేయమంటే ఏం చేయమంటామన్నా, పానం అంతా నీసుకిగ్గుకుంటుంది అది. ఏం చేయమంటామన్నా, పానం అంతా నీసుకిగ్గుకుంటుంది. ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పొద్దున్న లేచి స్నానం చేసి గుడికోవాలి. పొద్దున్న లేచి స్నానం చేసి గుడి ఉంటది అందుకనే స్నానం చేసిన వచ్చే లేదా అడిగినా అడుగుడు కూడా వద్దా, సింపుల్ చెప్పచ్చు, అట్టి పురాణం చెప్తారు చెప్పట్రా. ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పొద్దున స్నానం చేసిన సాయంత్రం గుడికోవాలని పోయింది అనుకుంటా, పోయింది కదా ఏమమ్మా నీకే తెలవాలి పోయింది. అరే పొద్దుగాల స్నానం చేసుడు సాయంత్రం గుడిగోడు, అందుకనే స్నానం చేసిన వచ్చేలేదా అడిగినా, అందుకనే స్నానం చేసిన వచ్చేలేదా అని అడిగినా. పిసలేతా నీకు, నవ్వుతా ఉంటావు పిచ్చిగా, నవ్వద్దు షూట్ కొంచెం గట్నే అనిపిస్తుంది. ఓ షూటింగ్లు ఉన్నప్పుడు నవ్వేస్తుంది, నవ్వకుండా చేస్తే మంచిగా డైలాగులు వస్తాయి. ఇక తర్వాత మళ్ళీ ఉరుకుడు ఇదో బాధ మళ్ళీ నాకు అంటే మళ్ళీ పోతాం ఇష్టం, ఇప్పుడు మొత్తానికి రాను నేను. సరే మళ్ళీ బతులాడుకుంటుంది అని కానీ చెప్పు డైలాగ్. ఇంట్లో అండుకొని తిందామంటే నాకు అండరాదు, అమ్మని అండమంటే ఏమో శ్రావణ మాసం, ఇంకా బయటకు వచ్చి చూస్తే బయట కన్నైనా తిందామంటే మొత్తం వేసాము రావాలి కరెక్ట్ చెప్పు. ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఏంటి ఇంటికాడ అండుకొని.